దుల్కర్ని ఒప్పించడం చాలా కష్టం అని చెప్పి చెప్తుంటారు డైరెక్టర్లు. యాక్చువల్లీ పాపం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అదే అంటారు అందరూ, నన్ను వచ్చేసి నేనేదో నేను అన్ అప్రోచబుల్ అది ఇది అని అంటారు. నో వన్ ఇస్ కమింగ్ టు హియర్. అది మేబీ చెన్నై అయితే ఈజీలీ అప్రోచబుల్, కేరళకు వచ్చింది అనేసరికి యూ డోంట్, యాక్చువల్లీ అదొక రీజన్, కేరళకు వచ్చింది అనేసరికి మనకు వచ్చేసి ఇమీడియట్ ఫస్ట్ ఫోన్ కాల్ లేకుండానే మనకు తెలిసిన మనుషులు ఉంటారు. అదర్వైజ్ హీఈస్ ద లీస్ట్ కాంప్లికేటెడ్ పర్సన్ అండ్ ఈజీలీ అప్రోచబుల్ పర్సన్. ఐ వెంట్ నరేటెడ్ స్టోరీ ఓకే అయిపోయింది, అంతే అయిపోయింది. బయటకు వచ్చేసరికి సింగిల్ సిట్టింగ్ అంతే అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత వీ వర్ టాకింగ్ అబౌట్ డేట్స్ అండ్ నెంబర్స్ అంతే, అంతకు మించి. అప్పుడేమో ధనుష్, ఇప్పుడేమో దుల్కర్. ఎస్, బయట హీరోలతో పట్టుకోవడం మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది? ఈజీగా అసలు నథింగ్ ఈజీ అండి, ఏది ఈజీ కాదు. అక్కడికి వెళ్ళేటప్పుడు గుండె అలా దడ్దడ్లు మనకు కొట్టుకుంటూనే ఉంటుంది. ఒప్పుకుంటే బాగుండు అబ్బా, ఇప్పుడు ఒక చిన్న భయం అది 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 కాన్స్టెంట్గా ఎప్పుడు ఉంటుంది. మేబీ ఆ భయం అనే వాళ్ళకు కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఏంటి కథ రాసినప్పుడే అనుకున్నారండి దుల్కర్కే తప్ప అలా ఏమి అనుకోలేదు. బేసిక్గా కథ రాసేసాను, కథ రాసిన తర్వాత ఓకే దెన్ ఐ స్టార్టెడ్ అప్రోచింగ్ పీపుల్. దుల్కర్ గారిని అప్రోచ్ అవ్వటం జరిగింది, ఆయనకి ఇమీడియట్గా నచ్చి ఓకే. ఆయన ఏమైనా డౌట్స్ రేస్ చేశారా స్క్రిప్ట్లో కానీ ఎక్కడైనా? పెద్ద లేదండి యాక్చువల్గా, అంటే నౌ దట్ ఐ థింక్ ఆఫ్ నథింగ్ మేజర్.